గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే అంశం జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి, ఈ సమస్యలకు ఆధునిక చికిత్సా విధానాలు ఏవి అందుబాటులో ఉన్నాయి. మరి ఈ అంశంపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సన్షైన్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఈ విమలాకర్ రెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్టూడియో. సార్, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? జీర్ణ వ్యవస్థ అనేది ఒక్క అవయం కాదండి. జీర్ణ వ్యవస్థలో ఎన్నో భాగాలుంటాయి. అది అన్నవాహిక నుంచి స్టార్ట్ అయ్యి మలద్వారం వరకు. ఫస్ట్ ఒక ట్యూబ్ సిస్టమ్ అండి అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న పేగు, పెద్ద పేగు. దీనికి సపోర్టివ్గా కాలేయము, పైత్యపు వ్యవస్థ, పైత్యపు గొట్టాలు, పిత్తాశయము అండ్ క్లోమగ్రంథి అనేవి ఉంటుంది. దీనిలో ఒక్కొక్క అవయవానికి సంబంధించి ఒకే రకమైన లక్షణాలు కనపడవచ్చు, ఒకే రకమైన వ్యాధి రావచ్చు. కాబట్టి కామన్గా ఎటువంటి వ్యాధులు వస్తాయని చెప్పడానికి ఉండదు. సో ఒక్కొక్క అవయాన్ని తీసుకుంటే కామన్గా తనకు కడుపులో నొప్పి రావడము, వాంతులు కావడము, రక్తవాంతులు కావడము, మోషన్ నల్లగా పోవడము, ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కామన్గా ఇది ఈసోఫాగస్ వల్ల కానీ, స్టమక్ వల్ల కానీ, అన్నవాహిక వల్ల కానీ, జీర్ణాశయం వల్ల కానీ, కడుపు ఛాతిలో మంట రావడము, కడుపంతా ఉబ్బరంగా అనిపించడం, ఇవన్నీ జీర్ణాశయము అన్నవాహికకు సంబంధించినవి. అదే చిన్న పేగు పెద్ద పేగులు అయితే కడుపు విప్పవడము, తీవ్రమైన వాంతులు రావడము, మోషన్ రాకుండా ఉండడము, కొన్నిసార్లు రక్తస్రావం కావడము, లేకపోతే అందులో క్యాన్సర్ రావడం, ఇట్లాంటివి జరగవచ్చు. సో క్యాన్సర్ అనేది ఇవన్నిట్లో ఎక్కడైనా రావచ్చు. ఇది కాకుండా కాలేయం అయితేనే కాలేయానికి వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కాలేయంలో సిర్రోసిస్ రావచ్చు, క్యాన్సర్ రావచ్చు. పిత్తాశయంలోకి పిత్తాశయంలో రాళ్ళు రావచ్చు, క్యాన్సర్ రావచ్చు. అండ్ క్లోమగ్రంథికి సంబంధించి క్లోమగ్రంథి ఇన్ఫ్లమేషన్ అంటామండి, ప్యాంక్రటైటిస్ అంటాము, ప్యాంక్రటైటిస్ రావచ్చు, లేకపోతే క్యాన్సర్ రావచ్చు. ఇలా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకమైన వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కామన్ సింప్టమ్స్ చెప్పడం కొంతవరకు కష్టం, కానీ జనరల్గా కడుపులో నొప్పి రావడం, వాంతులు కావడం, మోషన్ రాకుండా ఉండడం, లేకపోతే పచ్చ కామెర్లు రావడం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, మోషన్ నల్లగా రావడం, ఇట్లాంటి సింప్టమ్స్ వల్ల ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లం అని గుర్తించడం జరుగుతుంది. అంటే మీరు చెప్పిన భాగాలన్నింటి కూడా సమస్య రావడం కారణం అంటే మనం తీసుకునే ఆహారమే అంటారా? రెండు రకాలండి. ఒకటి, ప్రతి అవయవానికి వచ్చే వ్యాధుల్ని క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్గా విభజించడం జరుగుతుంది. సో ఇంతవరకు క్యాన్సర్కు సంబంధించి కారణాలని కొంతవరకు మాత్రమే తెలుసు. ఇప్పుడు లివర్ క్యాన్సర్ తీసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అని, స్టమక్ అండ్ ఈసోఫాగస్ క్యాన్సర్లో స్మోకింగ్, మనం తినే ఆహారం వల్ల కానీ, కొలాన్ క్యాన్సర్ కొంతవరకు తినే ఆహారం వల్ల అని, కొంతవరకు మాత్రమే కారణాలను మనం గుర్తించవచ్చు. మిగతా వాటికి మాత్రం క్యాన్సర్కు సంబంధించి 90% క్యాన్సర్కు మనం కారణం చెప్పలేము. అది దాన్ని మేమేంటామంటే రెండు రకాల హిట్స్, నట్స్ అండ్ డబుల్ హిట్ థియరీ అంటారు. అంటే ఫస్ట్ కొంచెం జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, జెనెటికల్లీ దే ఆర్ ప్రిడిస్పోజ్డ్, దానిపైన ఏదైనా ఇంకో అటాక్ జరిగినప్పుడు వస్తుంది. ఇవి క్యాన్సర్కి సంబంధించి. నాన్ క్యాన్సర్స్కి వచ్చేసరికి మీరు చెప్పిన ఇప్పుడు కొన్నిసార్లు తినే ఫుడ్ వల్ల కడుపులో మంట, మనం బయట ఎక్కడ పడితే అక్కడ వాటర్ తిండి తినడం వల్ల కడుపులో మంట రావడం, గ్యాస్ట్రైటిస్ రావడం, లేకపోతే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవి తినడం వల్ల జీఆర్డీ అంటామండి, రిఫ్లక్స్ డిసీజ్ రావడము, లేదా కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అంటే చెడిపోయిన ఆహారం తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు ఇవి రావడం అని, వీటికి మాత్రం కారణాలు చెప్పొచ్చండి. మిగతా చాలా మట్టుకు ఎందుకు వస్తుంది అనేది చాలా మట్టుకు కారణాలు ఉండవండి. కొన్నిసార్లు చిన్న పేగు అతుకులు పడడం, ఇంతకుముందు ఆపరేషన్ అయితే అట్లాంటి, అది తప్ప మోస్ట్లీ అరౌండ్ 75-80% మనకు కారణాలు తెలియనివి. ఓకే డాక్టర్ గారు, మరి మీతో మాట్లాడడానికి సిద్ధిపేట లైన్లో ఉన్నారు శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు, చెప్పండి సార్. నాకు గ్యాస్ట్రో ప్రాబ్లం ఉందండి. నేను ఉస్మానియాకి వెళ్ళి చెక్ చేయించుకుంటే టైప్ వేశారండి. సార్ టైప్ వేస్తే చెక్ చేయాలి, లోపల ఇన్ఫెక్షన్ ఏందని టాబ్లెట్ ఇచ్చారు. ఓకే. నాకు తిన్న తర్వాత ఛాతిలో పెయిన్ వచ్చినట్టు అవుతుంది, ఏపులో పెయిన్ వచ్చినట్టు అవుతుంది. ఎక్కువ దూరం ప్రయాణించలేకపోతున్నా సార్. ఓకే. సో చేపలు, మనం చేపలు కానీ ఏమైనా తిన్నా కూడా ఇలాగే అవుతుంది. ఓకే అండి, మీరు చెప్తున్న లక్షణాలు మోస్ట్లీ అన్నవాహిక, జీర్ణాశయానికి సంబంధించిన లక్షణాలుగా ఉన్నాయి. అంటే
తిన్న తర్వాత బాగా ఆయాసం అనిపించి రిఫ్లక్స్ అంటారండి, వెనక్కి అంటే కడుపులో ఉండే జీర్ణాశయంలో ఉండేది యాసిడ్ అండి, ఆ యాసిడ్ వెనక్కి తన్నడం వల్ల మీకు ఛాతిలో మంటలాగా అనిపించడం జరుగుతుంది. దాన్ని జీఈఆర్డి అంటారండి, గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్. మీరు ఒకటి అన్నారు ఇన్ఫెక్షన్ ఉంది అని, స్టమక్లో గ్యాస్ట్రైటిస్లు అల్సర్లు ఇట్లాంటివన్నీ రావడానికి హెచ్ పైలోరి అనేది ఒక ఇన్ఫెక్షన్ ఉంటుందండి. హెచ్ పైలోరి అనేది ఇండియాలో 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ దట్. ఆ 80% మందికి అది ఎఫెక్ట్ అయ్యిందండి, ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాల్లో హైజీన్ ఉండకపోవడము, మనం తీసుకునే వాటర్లో హైజీన్ ఉండకపోవడం వల్ల ఆ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇవన్నీ అగ్రవేట్ అవుతాయి. కాబట్టి నాకు తెలిసి తనకి హెచ్ పైలోరీకి 2 వారాల ట్రీట్మెంట్ ఉంటుందండి, రోజు పొద్దున సాయంత్రం 3 టాబ్లెట్లు వేసుకోవాల్సి ఉంటుంది, అది ఇస్తుంది. దాని తర్వాత కొంచెం తగ్గుతుంది, కాకపోతే దానికి ముందు మీరు అన్నట్టు ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. ఒకటి, ఫస్ట్ స్మోకింగ్ మానేయాలి, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించేసేయాలి, అండ్ స్పైసీ ఫుడ్ అంటే బాగా మసాలాలు కారం తగ్గించేయాలి, చాక్లెట్లు ఐస్ క్రీమ్లు స్వీట్స్ ఇవన్నీ తగ్గించేయాలి. దీంతో పాటు తిన్నాక ఇమ్మీడియట్గా పడుకోకూడదు, అట్లీస్ట్ 1/2 to 1 hour బాగా నడవాలండి, అప్పుడు ఈ కడుపులో ఛాతిలో మంట వెనక్కి మంట రావడం అనేది తగ్గడం జరుగుతుంది. ఓకే, మరో కలర్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. హలో, హలో అండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మా మిస్సెస్ అండి, 45 ఏజ్ ఉంటుందండి. ఓకే. బ్యాక్ కొంచెం ఒక 1 month నుంచి కొంచెం పెయిన్ వస్తుందని చెప్పారండి. మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మామూలుగా గ్యాస్ ప్రాబ్లం అది అని చెప్పారండి. ఓకే. అయితే ఒక 10 డేస్ బ్యాక్ ఒక మేడం దగ్గరికి వెళ్తే స్కానింగ్ తీశారండి. ఓకే. అదే మేడం చెప్పాలి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి, 2 stones కంపల్సరీ సర్జరీ చేయాలని చెప్తున్నారండి. అవునండి. అది కంపల్సరీ అండి, లేకుంటే ఏమన్నా మెడిసిన్స్ తోని తగ్గుతారా? మంచి ప్రశ్న వేశారండి. పిత్తాశయంలో రాళ్ళు అనేది చాలా కామన్ గా వచ్చే ప్రాబ్లం. సో పిత్తాశయంలో రాళ్ళు వచ్చినప్పుడు మన కడుపులో కుడిపక్క పైభాగాన నొప్పి రావడం కానీ, కొన్నిసార్లు కొంచెం మధ్యలోకి రావడం, దీంతోపాటు వెనుక వైపు కూడా తీవ్రంగా నొప్పి రావడం జరుగుతుందండి. ఇది వచ్చినప్పుడు కొంచెం వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ ఉంటుంది, కొన్నిసార్లు కొంతమందికి వాంతి కూడా రావడం జరుగుతుంది, కొన్నిసార్లు జ్వరం వస్తుంది, కొన్నిసార్లు పచ్చకామలు రావడం, ఎందుకంటే పిత్తాశయంలో ఉన్న రాళ్ళు జారి పైత్యపు గొట్టాలకు అడ్డుపడే అవకాశం ఉంది, దానివల్ల జాండీస్ వచ్చే అవకాశం. అది కాకుండా ఇంకా కొంచెం కిందికి జారితే ప్యాంక్రటైటిస్, క్లోమగ్రంథి, ఎందుకంటే పైత్యపు గొట్టాలు క్లోమగ్రంథి గొట్టాలు రెండు ఒకచాట జాయిన్ అయి అది చిన్న ప్రేగులోకి తెలుసుకుంటుందండి. కాబట్టి ఈ రాళ్ళు ఇక్కడొచ్చి అడ్డుపడ్డప్పుడు క్లోమగ్రంథి వాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఒకవేళ మీరు పిత్తాశయంలో రాళ్ళుండి వాటి వల్ల ఒక్కసారి నొప్పి వచ్చినా కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలండి. వాటిని సిమ్టమాటిక్ గాల్ స్టోన్ డిసీజ్ అంటాం. ఒకవేళ రాళ్ళుండి ఎప్పుడు నొప్పి రాకపోతే తప్పకుండా మీరు దాన్ని వదిలేయచ్చండి, ఎటువంటి సర్జరీ అవసరం లేదు. కానీ మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు ఏమైనా మందులు ఉన్నాయని, కిడ్నీ రాళ్ళకైతే మందుల వల్ల తగ్గించే అవకాశం ఉంటుందండి కొంతవరకు, కానీ పిత్తాశయముల రాళ్ళకి ఎటువంటి మందులు పనిచేయవు, ఓన్లీ ఆపరేషనే దానికి మార్గము. ఆపరేషన్ ఇప్పుడు మేమంతా లాప్రోస్కోపీ ద్వారా చేస్తామండి, కీహోల్, ఒక చిన్న రంధ్రము, ఒక 1 centimeter రంధ్రము బొడ్డు దగ్గర పెట్టి దానిలో నుంచి కెమెరా పెట్టి మిగతా 2 నుంచి 3 చిన్న చిన్న రంధ్రాలు 5 mm రంధ్రాలు చేసి స్కోప్ వేసి కెమెరాలతో ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇది మాకు 30 to 45 minutes పని. దాని తర్వాత తెల్లారే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఇంతకు ముందైతే దాదాపు 8 to 10 centimeters ఇన్సిషన్ ఇచ్చి దాదాపు 1 week హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ లాప్రోస్కోపీ బెనిఫిట్ వల్ల ఇమ్మీడియట్ ఈరోజు నైట్ అడ్మిట్ చేస్తాం, కొన్నిసార్లు అయితే ఆ రోజు పొద్దునే అడ్మిట్ చేస్తాం, ఆపరేషన్ చేస్తాం, ఆ రోజు నైట్ కానీ తెల్లారి మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. చాలా సేఫ్ ప్రొసీజర్, మంచిదండి. గాల్ బ్లాడర్ వల్ల అంత ఉపయోగాలు ఏం లేవు బాడీలో, దాన్ని తీసేసిన తర్వాత ఎటువంటి నష్టం ఉండదు. మరో కలర్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి, మాట్లాడదాం. తెరిసా గారు. హలో సార్. డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నాకు 4 సంవత్సరాల క్రితం క్యాన్సర్, కొలర్ క్యాన్సర్ అయిందండి. ఓకే. అయితే అప్పుడు బాగానే ఉంది, ఇయర్ అంతా లాస్ట్ మా ఈ 4-6 months నుంచి బాగా కడుపులో నొప్పి, మోషన్ బ్లాక్ రావటము అయిపోయినాక బాగా నేర్చుకోవటము, క్యాన్సర్ పరగంట సేపు మాట్లాడుకుంటే అసలు చాలా బాధతో ఉంటదండి. పేగులకి బాగా నొప్పి ఉందని ఎస్ఓదాలో పేగులకి ఆపరేషన్ చేశారండి, పేగులు కరుచుకున్నాయని. అయితే ఇప్పుడైనా కూడా చేసి అయిపోయినాక నేను ఆకుకూరలు తిన్నా, ఏ తిన్నా, నట్స్ తిన్నా, ఏ పట్టలేదు సార్. ఏంది నాలో కూడా తెలియట్లేదు, ఈ మధ్యన తాగినా, పెరుగు తిన్నా, పులిహోర తిన్నా ఏమీ పట్టలేదు. నాకైతే షుగర్ ఉంది సార్, అయినా ఈ మోషన్ మాత్రం ప్రాబ్లం పోవటం లేదు సార్.
అలాగే అవుతుంది. బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది నాకు, మోషన్ సడన్ ఆపుకోలేము. ఇలా అవుతుంది సార్. కాదమ్మా, మీకు మీకు పేగు, పెద్ద పేగు ఆపరేషన్ అంటే పేగుని ఏదైనా బయటకు పెట్టడం జరిగిందా, తీసి మళ్ళీ లోపల కుట్టేశారా? అవునండి, ఫస్ట్ పెట్టారు, తర్వాత 3 మంత్స్ అయిన తర్వాత లోపల పెట్టారు. లోపల పెట్టారు. కుడి పక్కన ఎడమ పక్క పెద్ద పేగు అని చెప్పారమ్మా? కుడి పక్క అండి, కుడి పక్క పెట్టేశారు. కుడి పెద్ద పేగు క్యాన్సర్ కుడి పక్కన, పెద్ద పక్కన, ఎడమ పక్కన? ఎడమ పక్క, ఎడమ పక్క సార్. పేగు పెట్టింది మాత్రమేమో కుడి పక్క ఎత్తుకు కనిపిస్తుంది, కుడి పక్క పెట్టారు. సరే, ఎడమ పక్కనేమో అయింది. సరేనండి, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు ఎడమ పక్క కొలానికి పెద్ద పేగుకు క్యాన్సర్ వచ్చింది, లెఫ్ట్ కొలానికి క్యాన్సర్ ప్రాబబ్లీ. సో దానివల్ల ఫస్ట్ ఏదో అబ్స్ట్రక్షన్ లో పోయి ఉంటారు, దానివల్ల ఆపరేషన్ చేసినప్పుడు ఫస్ట్ పేగును బయటకు పెట్టడం జరిగింది, తర్వాత తీసి కలిపి కుట్టారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఖచ్చితంగా లూజ్ మోషన్స్తో పాటు కొన్నిసార్లు రక్తం కూడా పోతుంది, నల్లగా పోతున్నారు. అది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మళ్ళీ మీకేమైనా మళ్ళీ అక్కడ తిరిగి క్యాన్సర్ వస్తుందా, లేకపోతే ఇంకెక్కడన్నా ఉందా అని చూడడానికి మళ్ళీ ఒకసారి కొలనోస్కోపీ, అంటే మలద్వారం ద్వారా ఎండోస్కోపీ చేయడానికి కొలనోస్కోపీ అంటారండి. సో కొలనోస్కోపీ చేయించుకోవడం మంచిది, ఫస్ట్ అది చూసుకోవాలండి. ఏది తిన్నా పోతుంది అని అన్నప్పుడు ఒకసారి మళ్ళొకసారి డాక్టర్ని సంప్రదించి, కొన్నిసార్లు రేర్గా గ్యాస్ట్రోకోలిక్ ఫిస్టులాలు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ పేగులు అతుకులు పడ్డాయంటే, ఏ ఆపరేషన్ అయినా కానీ కడుపులో తిరిగి తిరిగి పేగులు ఒకదానికొకటి అతుక్కోవడం కానీ, పేగులు అబ్డామినల్ వాల్కి, పెరైటల్ వాల్కి అతుక్కోవడం అనేది కామన్గా జరుగుతుందండి. సో అడేషన్స్ అంటారు, వాటి వల్ల మీకు కొన్నిసార్లు తీవ్రమైన నొప్పి రావడం, వాంతులు రావడం, అడ్డుపడిపోవడం ఇవన్నీ జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఆల్రెడీ ఒకసారి సర్జరీ చేయించుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పోయి సంప్రదిస్తే ఏదైనా తిరిగి క్యాన్సర్ డెవలప్ అయిందా ఒకటి చూడడం జరుగుతుంది. అది లేకపోతే మీరు నిశ్చింతగా, అంటే మీ ఆహారపు అలవాట్లు ఏవైతే పడట్లేవో వాటిని మానేసి మిగతాయి ఆహారం తీసుకుంటే సరిపోతుందండి. రైట్, వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. కాకినాడ నుంచి లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడదాం. వీరబాబు గారు, డాక్టర్ గారు మీ సమస్య ఏంటో మాట్లాడండి. హలో, నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, నాకు కడుపులో నొప్పి వస్తుందండి, రిపీటెడ్ గా పైభాగంలో వస్తుంది. ఓకే, ఇక్కడ డాక్టర్ గారికి చూపించి స్కానింగ్ అది చేస్తే నా ప్యాంక్రియాస్ లో రాళ్ళు ఉన్నాయి అన్నారండి. ఓకే, దానికి మందులతో సరిపోతాయండి, ఏమన్నా శస్త్రచికిత్స ఏమైనా చేయవలసి ఉంటుందా అండి? మీరు అడిగిన దాన్ని క్రానిక్ ప్యాంక్రటైటిస్ అని అంటారండి, అంటే క్లోమ గ్రంథికి తిరిగి తిరిగి వాపు రావడం వల్ల కానీ, కొన్నిసార్లు ట్రాపికల్ ఏరియాస్లో ఉంటే న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో క్రానిక్ ప్యాంక్రటైటిస్ అంటారండి, క్లోమ గ్రంథికి చాలా రోజులు వాపు వచ్చి చివరి స్టేజ్లో అది రాళ్ళుగా, క్లోమగ్రంథి గొట్టాలలో రాళ్ళు తయారు కావడము, క్లోమగ్రంథి మొత్తం చిన్నగా అయిపోయి అట్రోఫీ కావడం జరుగుతుందండి. దీనివల్ల తిరిగి తిరిగి బొడ్డు పైభాగాన నొప్పి రావడం, ఆ నొప్పి వెనక్కి పోవడం, నడుము నొప్పిగా రావడం కూడా జరుగుతుంది. దాంతోపాటు షుగర్ డెవలప్ కావడం అండ్ మోషన్ పోతున్నప్పుడు జిగట జిగటగా వెన్నగా పోవడం జరుగుతుంది. ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు, బాగా నొప్పి వస్తున్నప్పుడు కొంతకాలం ఖచ్చితంగా మందులతో మేనేజ్ చేయొచ్చు, కానీ ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా ఆ నొప్పి మందులకు తగ్గకపోయే స్టేజ్ వస్తుందండి. అప్పుడు ఒకవేళ మందులతో తగ్గని స్టేజ్ వచ్చినప్పుడు, మీరు చేస్తున్న పని ఇంకా మీకు పనికి ఆటంకం కలుగుతుంది, మీరు భరించలేని నొప్పి ఉన్నప్పుడు, అప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలండి. దాన్ని మేమేం చేస్తామంటే, ఈ క్లోమగ్రంథి గొట్టాలని ఓపెన్ చేసేసి ఆ రాళ్ళను తీసి తలభాగాన్ని మొత్తం కొంత టిష్యూ తీసేస్తామండి, దాన్ని హెడ్ కోరింగ్ అంటారు. దానికి చిన్న పేగుని తీసుకొచ్చి జత చేసి కుట్టడం జరుగుతుంది, దీన్ని ఫ్రేస్ ప్రొసీజర్ అంటారండి. సో ఒకవేళ నొప్పి మీకు తాళలేకుండా ఉన్నప్పుడు, అంటే భరించలేకుండా ఉన్నప్పుడు, దానివల్ల పని ఎఫెక్ట్ అవుతున్నప్పుడు, ఖచ్చితంగా శస్త్రచికిత్స చేసి మీకు కొంచెం, 70-80% వరకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. దిల్సుఖ్ నగర్ నుంచి లైన్లో ఉన్నారండి, మూర్తి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు నేను కాన్స్టిపేషన్ తోటి ఇబ్బంది పడుతున్నాండి, లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లం. ఓకే, అయితే మా పేరెంట్స్ ఉంటే అదే ప్రాబ్లం ఉండే. ఓకే, నాయం నవ్వు 60 ఇయర్స్. ఓకే, అయితే ఇప్పుడు నాకు మామూలుగా ఆకుకూరలు కానీ పండ్లు కానీ లూజ్ కూడా మొత్తం వాటర్ కానీ ఎన్ని థెరపీ చేయాలో అన్ని చేసేస్తాం. మార్నింగ్ యోగా కూడా ఉంటుంది నాకు. ఓకే, అయినా కానీ డైలీ రెగ్యులర్ గా ఒక ఆయుర్వేదిక్ పౌడర్ వాటర్ కలుపుకొని తాగుతూనే
తెల్లారి ఫ్రీ మూవ్ అవుతుంది. అట్లే కంటిన్యూగా అవుతుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకైతే అది వితౌట్ ఆయుర్వేద పౌడర్ లేకుండా లేదా టాబ్లెట్ లేకుండా మాత్రం మోషన్ ఫ్రీ అయితే లేదు. ఓకే అండి, హెల్దీగా అయితే నాకు ప్రాబ్లం అయితే లేదు. కానీ ఈ బలబద్ధకం అనేది లైఫ్ లాంగ్ అంటే దాదాపు 20 ఇయర్స్ నుంచి ఇదే బాధపడుతున్నా. ఓకే, దీనికి ప్రత్యామ్నాయం ఉందా సార్? మంచి ప్రశ్న అండి. ఇది చాలా మందిలో ఉండే సమస్య. అంటే దీన్ని స్లో ట్రాన్సిట్ కాన్స్టిపేషన్ అంటారండి. అంటే కొంతమందిలో పుట్టుకతోనే నరాల ప్రాబ్లం వల్ల వాళ్ళలో పేగుల కదలిక అందరిలో ఉన్నట్టు ఉండదండి. సో దానివల్ల అంటే తిరిగి తిరిగి కాన్స్టిపేషన్ రావడం, కొద్దికాలం మంచిగా ఉండడం, లేదంటే జీవితాంతం అదే 2 రోజులకోసారి 3 రోజులకోసారి రావడం, వచ్చినా గట్టిగా రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళకి ఫస్ట్ మేము ఏం చేస్తామంటే, మీరు అన్నట్టు ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్పడం, దాంతోపాటు హై ఫైబర్ డైట్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, కీర, క్యారెట్ అవన్నీ ఎక్కువ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని రకాల మందులు ఆల్రెడీ మీరు వాడుతున్నారు, కొంతమంది ఆయుర్వేద మెడికేషన్ వాడతారు, మేమైతే కొన్ని రకాల సిరప్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో వీటికి కూడా తగ్గకుండా ఇప్పుడు దాంతోపాటు మీ వయసు 60కి వచ్చిందండి, ఆ వయసుతో పాటు కూడా కొంచెం పేగుల కదలిక తగ్గిపోతుంటుంది. ఒకవేళ మీకు మరీ తీవ్రంగా బాధ అయ్యి కడుపు ఇంకా నాకు భరించలేనప్పుడు అప్పుడు కొన్ని రకాల టెస్టులు చేయడం జరుగుతుందండి. అంటే ఆ పేగుల కదలిక ఎలా ఉంది అని చూడడానికి ఆ ట్రాన్సిట్ టెస్ట్ స్టడీస్ అంటామండి. వాటిని ఒకవేళ నిజంగా స్లో ట్రాన్సిటా కాదా అని చూసుకొని దానికి వెరీ రేర్ కండిషన్స్లో ఆపరేషన్ అడ్వైస్ చేస్తామండి. ఇంకా చాలా యంగ్ బాయ్ అంటే ఇప్పుడు ఎట్లాంటి 20 to 40 ఇయర్స్లో ఉన్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు నిజంగా స్లో ట్రాన్సిట్ అన్నప్పుడు, అప్పుడు టోటల్ కొలెక్టమీ అని అంటారండి, మొత్తం పెద్ద పేగును తీసేసి చిన్న పేగును మలమల ద్వారానికి కుట్టడం జరుగుతుంది. కానీ మీ వయసులో నిజంగా మీరు చేస్తుంది చాలా వరకు బెటర్ అండి. అదే కంటిన్యూ చేస్తే ఇంకా అలాగే మీకు కంటిన్యూ అవుతుంది. దానివల్ల పెద్దగా ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ కొంతమందిలో వెరీ రేర్ కేసెస్లో కాన్స్టిపేషన్ వల్ల క్యాన్సర్, అంటే ఈ కాన్స్టిపేషన్ అనుకుని మీరు అలాగే ఉండిపోతారు, కొన్నిసార్లు క్యాన్సర్ డెవలప్ అయినా కానీ దాన్ని గుర్తించకుండా ఉండే అవకాశం ఉంటుందండి. అది తప్ప మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకైనా మంచిది ఒక 2-3 ఇయర్స్కి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవడం మంచిదండి. మెదక్ నుంచి లైన్లో ఉన్నారండి రమేష్ గారు. సన్షైన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు మొత్తం ఏదైనా తింటే తేన్పులు రావడం, బాగా బేగుడ్లు రావడం అవుతుంది, తర్వాత మోషన్స్ క్లియర్ గా రాదు సార్. ఓకే, చాలా ప్రాబ్లం అవుతుంది. సిన్స్ 10 ఇయర్స్ నుంచి అట్లాగే జరుగుతుంది. నా వయసు 30 ఇయర్స్ ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. బేగుడ్లు రావడం, ఏదో పెరుగు అట్లాంటివి తిన్నా కూడా అలాగే అవుతుంది సార్ ఇది. నేను అది కొలోస్కోపీ ఎండోస్కోపీ చేయించినా నార్మల్ వచ్చింది, ప్లస్ ఉమా ప్రజలు అది వాడినా వాడినప్పుడే కొంచెం రిలీఫ్ ఉంటాయి, తర్వాత యథావిధిగా అయిపోతుంది సార్ ఇది. ఓకే, ఇది ఆల్రెడీ ముందు కాలర్ అడిగారండి, దీన్నే జీఆర్డి అంటామండి, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అని. సో దీనిలో మెయిన్గా అంటే ఒమెప్రజోల్, పాంటప్రజోల్ వాడడం కంటే కూడా మన ఆహార అలవాట్లను మార్చుకోవడము, ఒకవేళ లావుగా ఉంటే ఆ బరువు తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క 2-3 కేజీలు తగ్గినా కానీ మీకు దానిలో ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఆహారపు అలవాట్లు మెయిన్గా ఏంటంటే స్పైసీ ఫుడ్, అంటే ఎక్కువ మసాలాలు కారం అన్ని తగ్గించేసేయడము, కొంచెం సాఫ్ట్ డైట్ తీసుకోవడము, ఎప్పుడు ఫుల్గా కడుపు నిండా తినకుండా ఉండడం అండి. ఎప్పుడు హాఫ్ స్టమక్ తినడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ తిన్నాక ఇమీడియట్గా పడుకోకూడదు. చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, స్మోకింగ్, ఆల్కహాల్ అవన్నీ మానేసేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. దాంతోపాటు పాంటప్రజోల్, ఎసమోప్రజోల్ లాంటి ఏదైనా ఒక పీపీఎస్ అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటామండి, అవి వాడుతూ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మీరు చెప్తున్నది కొంచెం కాన్స్టిపేషను, కడుపు ఉబ్బరం అనేది, దాన్ని ఫంక్షనల్ డిస్పెప్సియా అంటారండి. ఈ మధ్య ఒక కొత్త డ్రగ్ వచ్చిందండి, అకోటియమైడ్ అని, అకోట్రస్ట్ అని దొరుకుతుందండి. అది వాడితే కొంతవరకు కడుపులో ఉబ్బసము, ఆయాసము, కడుపులో తేనుపులు రావడం అనేది చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. సో అది కూడా వాడి చూడడం మంచిది. భీమవరం నుంచి లైన్ లో ఉన్నారండి నాగకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే మేడం గారు. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నేను భోజనం చేసిన వెంటనే పొట్ట పెట్టేస్తా సార్. నమస్కారం అండి. నమస్తే అండి సార్. భోజనం చేసిన వెంటనే పొట్ట పెట్టేస్తుంది, పెట్టేసి ఇంకా గ్యాస్ ఊపిరన్నదండి. ఓకే, అది కంప్లైంట్ అండి. పైకి ఎక్కినట్టు దిగినట్టు, బాడీ నుంచి ఇలా పైకి ఎక్కినట్టు దిగినట్టు అనిపిస్తుంటదండి. అదే అండి, ఇప్పుడు చెప్పింది దాని గురించే, దాన్నే ఫంక్షనల్ డిస్పెప్సియా అంటారండి.
సో కడుపంతా తినగానే ఆయాసం, ఉబ్బరం అనిపించడం, మోషన్ సరిగ్గా రాకపోవడం, టైట్గా అనిపించడం, దీన్ని ఫంక్షనల్ డిస్పెప్సియా అంటారండి. సో దీనికి కొన్నిసార్లు పిత్తాశయంలో రాళ్ళు కారణము, కొన్నిసార్లు స్టమక్ ప్రాబ్లం కారణము, కానీ చాలా మందులు ఇప్పుడు మన ఆహారపు అలవాట్ల వల్ల డెవలప్ అయిందండి. ఇది దీనికి కొన్ని రకాల మందులు అంటే పీపీఐతో పాటు, అంటే ఎసమప్రజోల్ పెంటప్రజోల్తో పాటు ఎకోటిఎమైడ్ అనే ఒక డ్రగ్ రీసెంట్గా డెవలప్ చేశారండి, అది వాడితే కొంతవరకు మంచి రిలీఫ్ ఉంటుందండి. అలాగే డాక్టర్ గారు, ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎక్కువగా ఏజ్ వరకు మనం చూడడానికి ఉంటుంది? ఇది గ్యాస్ట్రిక్ సమస్య మీరు అడిగింది మంచిదండి. అందరూ ఎక్సెప్ట్ ఐ థింక్ 15 ఇయర్స్ కంటే తక్కువ తప్ప ప్రతి ఒక్కరిలో ఈ మధ్య కాలంలో చాలా మంది కంప్లైంట్ చేసేదండి. బేసిక్గా అన్నిటికి కారణం మన ఆహారపు అలవాట్లు, లావుగా ఉండడం. లావుగా ఉండడం కూడా వీటన్నిటికీ చాలా కారణం అండి. సో బరువు తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. సో గ్యాస్ట్రిక్ సమస్య అనేది అంటే గ్యాస్ట్రిక్ సమస్యను చాలా రకాలుగా వివరించవచ్చు. ఇట్ కెన్ బి జీఈఆర్డి అంటే గ్యాస్ట్రోఇసోఫెజల్ రిఫ్లక్స్ డిసీజ్, ఇట్ కెన్ బి సింపుల్ గ్యాస్ట్రైటిస్, ఇట్ కెన్ బి గ్యాస్ట్రిక్ అల్సర్, దాంతోపాటు ఏమైనా కొంచెం మంచి కానీ క్యాన్సర్ లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా అట్లా ఉంటుందండి. సో బేసిక్గా ఇట్లాంటివి ఉన్నప్పుడు నేను చెప్పి ఇంతవరకు చెప్పిన అన్ని ఆహార అలవాట్లు మార్చుకుంటూ కొన్ని డ్రగ్స్ వాడాలి. కానీ అంతకు మించి బాగా వాంతులు అవుతున్నాయి, మోషన్ నల్లగా పోతుంది, రక్తవాంతులు అవుతున్నాయి, ఆకలి తగ్గింది, బరువు తగ్గింది, ఆకలి బరువు తగ్గుతున్నాయి అని అంటే ఎవరిలో అన్నా ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది ఏమైనా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు ఉన్నాయా అని. దీంతోపాటు పచ్చకామెరలు వస్తే పచ్చకామెరలో ఇంకేమైనా క్యాన్సర్లు ఉన్నాయా, లేకపోతే ఓన్లీ రాళ్ల వల్ల వచ్చిందా, అవన్నీ చూసుకోవాలండి. నిర్మల్ నుంచి లైన్లో ఉన్నారండి. చంద్రయ్య గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. ఓకే అండి. ఎంతకాలం అయిందండి ఈ ప్రాబ్లం? చాలా రోజులు సార్, 6 మంత్స్, 1 ఇయర్ అట్లా ఉంటుంది సార దాదాపు. ఓకే, మోషన్ లో ఏమైనా రక్తం పోవడం గానీ, మోషన్ లో జిగట జిగటగా పోవడం ఏమైనా ఉందా అండి? కొద్ది రోజులు కాన్స్టిపేషన్, కొద్ది రోజులు లూజ్ మోషన్స్ వస్తున్నాయండి? చెప్పండి. ఓకే, మోషన్ పోయిన తర్వాత మంటలు వేస్తుందా? ఓకే, తిని చెప్తుంది ఏంటంటే క్రానిక్ కాన్స్టిపేషన్ అండి, కాకపోతే 6 మంత్స్ నుంచి అంటుంది. సో కొంతమందిలో కాన్స్టిపేషన్ రీసెంట్గా డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమైనా పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్లు ఉన్నాయా అని. సో ఒకవేళ క్యాన్సర్స్ ఉంటే కూడా ఈ కాన్స్టిపేషన్ అనేది డెవలప్ అవుతుంది, దాంతోపాటు మోషన్లో రక్తం పోవడము, లేకపోతే నల్లగా పోవడం, మోషన్ నల్లగా పోవడము, కొంతమందిలో ఆకలి బరువు తగ్గడం జరుగుతుందండి. ఇది కాకుండా తాను చెప్తుంది ఏంటంటే మోషన్ పోయిన తర్వాత మంటగా ఉంది. అది ఎందుకు అనంటే ఈ కాన్స్టిపేషన్ వల్ల మోషన్ గట్టిగా తయారవుతుంది. ఈ గట్టిగా తయారైంది మోషన్ మలద్వారం ద్వారా పోతున్నప్పుడు ఆ మలద్వారం దగ్గర పగుళ్ళు ఏర్పడతాయండి, దాన్ని ఫిజర్ అని అంటారు. అప్పుడు విపరీతంగా నొప్పి రావడం జరుగుతుంది. సో మోషన్ పోయిన ఒక 1/2 అవర్ వరకు తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇది ఒక విషియస్ సైకిల్ అండి. కాన్స్టిపేషన్ విల్ లీడ్ టు ఫిజర్, ఫిజర్ విల్ లీడ్ టు కాన్స్టిపేషన్. అంటే మోషన్ గట్టిగా రావడం వల్ల పగుళ్ళు ఏర్పడతాయి, పగుళ్ళు ఏర్పడిన తర్వాత ఆ నరాలు బయటకు వచ్చి విపరీతంగా నొప్పి వస్తుంది. నొప్పి వస్తుంది కాబట్టి మోషన్ ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు, తర్వాత దానివల్ల కాన్స్టిపేషన్ లేదు. ఇట్స్ అ విషియస్ సైకిల్ అండి. కాబట్టి ఏం చేయాలంటే మనం దీన్ని ఫస్ట్ పోయి ఒకసారి పిఆర్ అంటే పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారండి, అది చేయించుకున్న తర్వాత అవసరమైతే ఒకసారి ఎందుకైనా మంచిది 35 ఏళ్ళు అంటున్నారు కొలనోస్కోపీ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన ఇండియాలో కొలాన్ క్యాన్సర్స్, పేగు క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్ ఈ రెండు చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి, చాలా ఎక్కువగా చూస్తున్నామండి. నేను నా ఎక్స్పీరియన్స్లో 14 ఇయర్స్ ఓల్డ్ బాయ్లో కొలాన్ క్యాన్సర్ చూశానండి. రీసెంట్గా క్యాన్సర్ స్టమక్ 23 ఇయర్స్ ఓల్డ్ గర్ల్లో చేశానండి, సిఏ స్టమక్, స్టమక్ క్యాన్సర్. సో ఇప్పుడు క్యాన్సర్లు అనేవి పెరగడం జరుగుతుంది. అందుకని ఎందుకైనా మంచి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఒకవేళ ఏది లేకుంటే కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి ఫస్ట్ ఆహారపు అలవాట్లు మార్చుకోవడము, బాగా వాటరు, కీర, క్యారెట్, ఆకుకూరలు బాగా తీసుకోవడము, మోషన్ ఫ్రీగా పోయేటట్టు కొన్ని మందులు ఇస్తామండి అవి వాడడము, దాంతోపాటు ఒకవేళ ఫీజర్ ఉంటే మేము సిడ్జ్ బాత్ అంటామండి, గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో బెటడిన్ 2 మూతలు వేసుకొని మోషన్ పోయే మార్గం మానేటట్టు దాంట్లో కూర్చోవాలండి. అది 4 నుంచి 5 సార్లు రోజు చేయాలండి. అలా 3
మెల్లు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కొన్ని రకాల ఆయింట్మెంట్స్ ఇస్తాం, పెట్టుకుంటే ఫిజర్ తగ్గుతుందండి. అప్పుడు నొప్పి తగ్గుతుంది, నొప్పి తగ్గితే మోషన్ ఆపుకోవడం మానేస్తారు, ఆపుకోవడం మానేస్తే కాన్స్టిపేషన్ తగ్గుతుంది. సో అంటే పైనుంచి వెళ్ళి కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి, కింద ఉన్న స్ఫింక్టర్ను రిలాక్స్ చేయడానికి మేము ట్రీట్మెంట్ రాయడం జరుగుతుంది. ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది చంద్రయ్య గారు. అలాగే డాక్టర్ గారు, జీర్ణ వ్యవస్థకు సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఇప్పటిదాకా చెప్పినట్టుగా బేసిక్గా మన ఆహారపు అలవాట్లు కొంతవరకు మార్చుకుంటే కొన్ని రకాల వ్యాధుల్ని తగ్గించే అవకాశం ఉంటుందండి. అండ్ ఒకవేళ కొన్నిసార్లు పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయి, ఒక్కసారి ప్రాబ్లం వచ్చినా కానీ వాటిని ఇమీడియట్గా లాప్రోస్కోపీ ద్వారా తీసేయించుకుంటే సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే పిత్తాశయం పగిలిపోవడము, పిత్తనాళంలో రాళ్ళు రావడం, ప్యాంక్ట్ ఇట్లాంటివన్నీ తగ్గించవచ్చు. అంటే ఒకవేళ ఏ సిమ్టమ్ ఉన్నా ఇమ్మీడియట్గా గుర్తించి ఒకసారి క్వాలిఫైడ్ డాక్టర్స్ని వాళ్ళని సంప్రదించడం అనేది మంచిదండి. ఏం లేకపోతే ఒక సింపుల్ అండి, ఎండోస్కోపీ కానీ అల్ట్రాసౌండ్ కానీ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అండి. వీటి వల్లనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ డయాగ్నోస్. అది చూయించుకోవడం అనేది ఒకటి. ఆహారపు అలవాట్లు ఇంతవరకు చెప్పిన అన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, మినిమం ఎక్సర్సైజ్, బరువు తగ్గడం. ఒకవేళ మనకు కొంచెం చాలా అబ్నార్మల్గా సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి, మోషన్ నల్లగా పోతుంది, జాండీస్ వస్తుంది, ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఆకలి, బరువు తగ్గి ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించండి. దీనివల్ల 99% వరకు చాలా మట్టుకు వ్యాధుల్ని ముందుగా గుర్తించవచ్చు, తొందరగా నయం చేయొచ్చు, తొందరగా పేషెంట్కి బెనిఫిట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. స్టూడియోకి వచ్చి జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తాయి, రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం చూస్తూనే ఉన్న డేటే న్యూస్. మధ్యకాలం.